ABN Telugu YouTube channel ni subscribe chesi notifications kosam bell button nokkandi. Dry fruits tho aarogyaniki asalu debbe ide corona vela immunity penchukodam kosam pedda yettuna kinda meeda padutunnaru mana janam. కొందరు విటమిన్ ట్యాబ్లెట్లను నమ్ముకుంటే మరికొందరు డ్రై ఫ్రూట్స్ ఇమ్యూనిటీ పెంచుతాయని తెగ తింటున్నారు. అయితే అతిగా డ్రై ఫ్రూట్స్ తినడం మంచి కంటే చెడుకు దారితీసే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. కరోనా వైరస్ ఫుడ్ హ్యాబిట్స్ను కూడా చేంజ్ చేసింది. రెగ్యులర్ మీల్స్ డైట్తో పాటు హెల్దీ ఫుడ్ కంపల్సరీగా అనడంతో ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్పై సిటిజన్స్ ఫోకస్ పెట్టారు. డ్రై ఫ్రూట్స్ తినడానికి మక్కువ చూపిస్తున్నారు. హెల్త్ కాన్సియస్ పెరగడంతో ధర ఎక్కువైనా కొనేందుకు జనం వెనకాడడం లేదు. కరోనా రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవాలని డాక్టర్లు సజెస్ట్ చేస్తుండడం, పాజిటివ్ పేషెంట్స్కు ప్రిస్క్రిప్షన్లో హెల్దీ డైట్ మెన్షన్ చేస్తుండడము ప్రభావం చూపుతోంది. డ్రై ఫ్రూట్స్ అమ్మకాలు కరోనాకు ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. అన్ని బిజినెస్లు పడిపోతే డ్రై ఫ్రూట్స్ వ్యాపారం మాత్రం ఊపు మీదుంది. అవసరం ఉన్నా లేకున్నా పెద్ద ఎత్తున జనం డ్రై ఫ్రూట్స్ కొంటున్నారు, తింటున్నారు. అయితే డ్రై ఫ్రూట్స్ వల్ల కొన్ని విటమిన్లతో పాటు వెంటనే శక్తి కూడా అందుతుందని, కానీ మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం కంటే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. వాస్తవానికి డ్రై ఫ్రూట్స్లో బాదాం, పిస్తా, కాజు వంటివి జనం ఎక్కువగా తింటున్నారు. కరోనాను తట్టుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతోందని భావిస్తున్నారు. కానీ ఇవి ఎక్కువగా అంటే మోతాదుకు మించి తింటే శరీరంలో ఫ్యాట్ పెరిగే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఉబకాయం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ఇంకా కొత్త రోగాలు రావచ్చట. కాబట్టి డ్రై ఫ్రూట్స్లో దాగిన అసలు ప్రమాదం కూడా చూసుకొని తినాలి. అంతేగాని ఎగబడి తింటే కరోనా కన్నా దారుణ రోగాలు తగలవచ్చు. జాగ్రత్త మరి. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.